డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భట్టి విక్రమార్క వివరించారు. డ్రగ్స్ను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా, 2000 మంది కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు. డ్రగ్స్ నిరోధకానికి సైనికులుగా పనిచేస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల నష్టాలను వివరిస్తూ పాటను విడుదల చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో అందులో విజేతలకు డిప్యూటీ సీఎం భట్టి బహుమతులు అందజేశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజం చాలా ఆప్యాయతతో ప్రేమగా పెరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటి భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విగ్రహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తాం.